నిన్న ఎంగిలి పూల బతుకమ్మ సాక్షిగా మరి ఆ బతుకమ్మ వేడుకలు చేసుకుంటుంటే మరి మన తెలంగాణ కాంగ్రెస్ మంత్రి ఒక మంత్రి హోదాలో ఉండి కొండ సురేఖ గారు నోటికొచ్చినన్ని మాటలు మరి కేటీఆర్ అన్న గారిని అదే విధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే ముఖ్య సినీ తారలని అనడం జరిగింది. వాళ్ళ పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఎందుకు ఇది మన తెలంగాణ ముందుకి ఎట్లా అభివృద్ధి చెందాలి అనే విషయాలు మాట్లాడాలి. అది శాత కాకపోతే అసలు ప్రతిపక్షం గురించి ప్రతిపక్షం మీద ఎట్లా మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కనీసం గదన్న మాట్లాడండి. మరి అది కూడా శాత కాకపోతే ఏదో ఒక జోకర్ పనులు చేసుకుంటా ఈ విధంగా తెలంగాణ మంత్రి హోదానే భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడితే మేము ఊరుకుంటామా? ఒక ఆడబిడ్డ అయ్యుండి అన్నన్ని నోరు తెరిస్తే చాలు ఆ పద భాష దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని విధంగా మాట్లాడుతున్నారు. మరి కొండ సురేఖ గారు అటాక్ చేయాలంటే బోల్డర్ ఉన్నాయి కానీ బతుకమ్మ రోజే ఎందుకు? ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు మొదటి రోజునే ఎన్నో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మొదటి రోజే సంతకం పెడతామని అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని అంటారు కానీ ఎప్పుడైతే 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా శాత కాక అక్కడి నుంచి డైవర్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి హైడ్రా స్టార్ట్ చేసింది. మరి ఆ హైడ్రాలో బోరుమని ఎంతో మంది మహిళలు గర్భిణీ స్త్రీలు చిన్నారులు చిన్న చిన్న బాలికలు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడి కన్నీరు గారుస్తా అంటే ఏడగిపోయింది ఈ మహిళా మంత్రి. మరి మరి ఆ హైడ్రా నుంచి కూడా ఆ హైడ్రా హౌస్ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పిచ్చి బూతులు ప్రభుత్వాన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులని జనాలు తిడుతున్నారు అని చెప్పి అక్కడి నుంచి ఎట్లా డైవర్షన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ మళ్ళీ ఇంకొక నాటకం బతుకమ్మ చీరలు రెండేసి చీరలు ఇస్తాం బహుమతులు ఇస్తాం అని చెప్పి కాగమ్మ కబుర్లు చెప్పిల్లు మళ్ళా అదే బతుకమ్మ వచ్చిన తర్వాత మళ్ళా ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి చేనేత బిడ్డలకి ఆ చేనేత చీరలు నేయడానికి అవకాశం రాలేదు. మరి ఇవన్నీ ప్రశ్నిస్తారు అని చెప్పేసి సడన్ గా ఒక్కసారే కొండ సురేఖ గారు బయటకు వచ్చి తనల్ని ఉపయోగించుకుంటూ ఒక మహిళా మంత్రిని ఉపయోగించుకుంటూ రేవంత్ రెడ్డి గారు వెనకాల నుంచి తెస్తున్న డ్రామా ఇదంతా. మరి ఈ మహిళా మంత్రులు కూడా వాళ్ళకి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దో అసలు కొత్త పడుతుంది లేదా? మరి కొండ సురేఖ గారు ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి పక్క నుంచి సీతక్క గారు ఆపేది పోయి ఇంకా సపోర్టివ్ గా వెనకాల నుంచి ఇంకా మాట్లాడింది అన్నట్టు ఎంకరేజ్ చేస్తారు. మరి ఈ విధంగా ఇట్లాంటి పదాచారణ వాడుతూ మరి ఒక మహిళ పైన ఒక కుటుంబం పైన భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడితే వాళ్ళ పరువు నష్టం జరిగే విధంగా మాట్లాడితే పరువు పోయేది వాళ్ళది కాదు, నేడు పరువు పోయేది కొండ సురేఖ అక్క మీదే.